ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మన శరీరంలో రక్త ప్రసరణ రక్తనాళాలు గుండా జరుగుతూ ఉంటుంది ఈ రక్త ప్రసరణ అన్ని అవయవాలకి సక్రమంగా చేరినప్పుడే అన్ని అవయవాలు చేయవలసిన పనులన్నింటినీ సవ్యంగా చేస్తాయి మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం ఎప్పుడైతే రక్త ప్రసరణ ఏ భాగానికైనా అందదో ఆ భాగానికి సమస్యలు తలెత్తటం ఆ భాగాలు డ్యామేజ్ అయిపోవటం కానీ ఇట్లా జరుగుతూ ఉంటాయి మరి రక్త ప్రసరణ జరగటానికి ఆటంకం కలిగించేవి రక్తనాళాలలో పూడికలు అవి కొవ్వు పేరుకునే అవకాశాలు ఉంటాయి రక్తనాళాల గోడలకి కొలెస్ట్రాలు పేరుకునే అవకాశాలు ఉంటాయి అన్నమాట ఈ కొలెస్ట్రాల్లో బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది రక్తనాళాల గోడల్లో పేరుకుంటూ ఉంటుంది అలాగే కొవ్వు కూడా పేరుకుంటూ ఉంటుంది ఎప్పుడైతే రక్తనాళాల్లో కొవ్వు కొలెస్ట్రాల్ లాంటి పనికిరాని హాని కలిగించే పదార్థాలు పేర్కొంటూ ఉంటాయో అప్పుడు రక్తనాళాల్లో పూడికలు వస్తాయి కదా ఇప్పుడు కాలవల్లో పుల్లలు కంప తుక్కు అడ్డుపడితే చూడండి నీళ్ల ప్రయాణానికి ఎలా ఆటంకం కలుగుతుందో అలాగే మన రక్తనాళాలు ఇలాంటివి వస్తే అట్లా అవుతుందన్నమాట మరి రక్తనాళాల్లో పూడికలు ఎక్కడైతే వచ్చి ఆటంకం కలిగిస్తాయో దిగువ భాగానికి రక్త ప్రసరణ తగ్గిపోతూ ఉంటుంది తద్వారా ఆ దిగువ భాగాలన్నీ కాస్త రక్త ప్రసరణ అందలేదనుకోండి గాలి నీరు పోషకాలు అందకి ఇబ్బంది పడుతూ అన్నమాట మరి ఇలాంటివి ఇతర అవయవాల్లో వచ్చినప్పుడు ప్రాణం పోదు కానీ హార్ట్లో రక్తనాళాల పూడికలు వచ్చినా మెదడులో రక్తనాళాల పూడికలు వచ్చిన ప్రాణమే పోతుంది అంతే ఈ రోజుల్లో ప్రపంచంలో ఎక్కువ మందిని ఇబ్బంది పెట్టి చంపేసే మొట్టమొదటి ప్రాణాంతక జబ్బు హార్ట్ స్ట్రోక్స్ అట్లాగే ఎక్కువ మందిని మంచం మీద పడేటట్టు చేసి ఇదా ఎవరి చేతన చేయించుకునే స్థితి కలిగేటట్టు చేసేది బ్రెయిన్ స్ట్రోక్స్ ఈ రెండు స్ట్రోక్స్కి కారణం బ్యాడ్ కొలెస్ట్రాల్ రక్తనాళాల్లో పేర్కోవటం అట్లాగే కొవ్వు కూడా ఎక్కువ రక్తనాళాల్లో పేర్కోవటం ఇలా పేరుకునే దాన్ని నివారించగలిగిన పేరుకునే స్థితిని మనం తగ్గించగలిగితే ఇలాంటి రెండు సమస్యల నుంచి బయటపడవచ్చు మరి ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ రక్తనాళాల్లో పేరుకోకుండా ఉండటానికి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ అనేది బాగా ఉపయోగపడుతుంది అంటే ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ ఉన్న ఆహారాలు బాగా తీసుకున్నామనుకోండి పూడికలు రాకుండా బ్లైన్ బ్రెయిన్ స్ట్రోక్స్ హార్ట్ అటాక్స్ రాకుండా రక్షించడానికి అట్లాగే బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించడానికి గుడ్ కొలెస్ట్రాల్ని పెంచడానికి బాగా ఉపయోగపడుతుంది అనమాట ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ లభించే చవకైన ఆహారము గింజలు ఫ్లాక్స్ సీడ్స్ ఇవి చాలా ఉత్తమమైనవి ఇతర విత్తనాల వల్లే సుమారుగా ఐదు వందల యాభై క్యాలరీ శక్తి వస్తుంది సుమారుగా పద్దెనిమిది గ్రాములు ప్రోటీన్ ఉంటుంది నలభై రెండు గ్రాములు కొవ్వు ఉంటుంది ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అన్నమాట ఉంటాయన్నమాట గింజల్లో ఈ గింజల్ని తినటం ద్వారా బ్రెయిన్ స్ట్రోక్స్ బ్లడ్ వెజల్స్లో ఫ్యాట్స్ రాకుండా నివారించటానికి అట్లాగే హార్ట్ స్ట్రోక్స్ రాకుండా నివారించడానికి బాగా ఉపయోగపడుతున్నాయని రెండున్నర లక్షల మంది మీద అమెరికాలో హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ వీళ్ళు పరిశోధన స్పెషల్గా చేశారనమాట రెండు వేల ఎనిమిదిలో మరి రెండున్నర లక్షల మంది మీద గింజలు పెట్టి ఇట్లా పరిశోధన చేసి ఇట్లాంటివి ఇరవై ఏడు పరిశోధనలు ఉన్నాయి చాలా చాలా మంది చేసినవి గింజల మీద బ్రెయిన్ స్ట్రోక్స్ అట్లాగే హార్ట్ స్ట్రోక్స్ రాకుండా రక్షించడానికి ఇది ఎలా పనికొస్తుంది అన్నారంటే ముప్పై రోజుల పాటు రోజుకి పాతికి ముప్పై గ్రాములు చొప్పున తిన్నప్పుడు సుమారుగా పదిహేను శాతం హార్ట్ స్ట్రోక్స్ బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చేది వన్ మంత్లోనే తగ్గే అవకాశం కనపడింది అని వాళ్ళు సైంటిఫిక్గా ప్రూవ్ చేయడం జరిగిందనమాట అంటే చూడండి రెగ్యులర్గా విసి గంజలు వాడుకోవటం వల్ల వీటి యొక్క రిస్క్ నుంచి మన బాడీని రక్షించుకోవటానికి అవకాశం ఉంది అని స్పష్టంగా సైంటిస్టులు ఇవ్వటం జరిగింది అట్లాగే దీనితో మరి ఏమిటి లాభం అంటే ఈ అవిసె గింజల్లో ఆల్ఫా లెనోలినిక్ యాసిడ్ అనే మంచి ఉంటుంది ఉంటుందన్నమాట ఇది గుడ్ కొలెస్ట్రాల్ పెంచుతుంది బ్యాడ్ని తగ్గిస్తుంది ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ బాగా రిచ్గా ఉన్న గింజలు కాబట్టి దీనివల్ల గుండెకు మేలు అవుతుంది ఇంకొక పరిశోధన ఏం చేశారంటే మరి గుండె జబ్బులు రాకుండా నివారించటానికేనా కాకుండా వచ్చిన వారికి ఏమైనా ఉపయోగపడుతుందని మరొక పరిశోధన హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ వారు రెండు వేల పన్నెండో సంవత్సరంలో మరొక పరిశోధన చేసి వాళ్ళు ఏం చెప్పారంటే గుండె జబ్బులు వచ్చి స్టంట్స్ బైపాస్ ఆపరేషన్లు చేయించుకున్న వారు కూడా లేకపోతే బ్లాక్స్ వచ్చిన వారు కూడా ఈ అవిస గింజల్ని నిత్యం పాతికి నుంచి ముప్పై గ్రాముల చొప్పున వాడుతూ ఉంటే వీళ్ళకి భవిష్యత్తులో హార్ట్ బ్లాక్స్ మళ్ళీ రాకుండా హార్ట్ అటాక్స్ కానీ లేకపోతే స్టంట్స్ బైపాస్ ఆపరేషన్ మళ్ళీ తిరిగి చేయించుకోవాల్సిన స్థితి రాకుండా వీళ్ళకి ఆ రకంగా హెల్ప్ జరుగుతుందని కూడా తెలియచేయటం జరిగిందనమాట అట్లాగే ఇంకొక పరిశోధన ఏంటంటే కెనడా వారు రెండు వేల పదమూడులో చేశారండి ఈ అవిసి గింజల మీద వాళ్ళు ఏమన్నారంటే ఈ బ్లడ్ ప్రెషర్ అనేది మనకి గుండె జబ్బులకి పెరాలసిస్కి మెయిన్ కారణం కదండి రక్తనాళాలు మూసుకుపోతాయి గట్టిపడిపోతాయి అంచేత రక్తనాళాలను స్మూర్తం చేయటానికి రక్త ప్రసరణ వ్యవస్థ బాగా జరిగేటట్టు చేయటానికి బీపీని తగ్గించటానికి ఈ గింజలు బాగా తినటం వల్ల వాళ్ళ బీపీ అనేది ట్వంటీ ఎంఎంఎఫ్ హెచ్జి అంటే ఒక కొన్ని రోజులు ఫాలో అయ్యేసరికి బీపీ ఒక ట్వంటీ తగ్గుతున్నదట మన రీడింగ్లో అంటే బీపీని కొలెస్ట్రాల్ని తగ్గించటానికి బ్రెయిన్ స్ట్రోక్స్ హార్ట్ అటాక్స్ రాకుండా రక్షించడానికి వచ్చిన వారికి తగ్గించుకోవటానికి కూడా బాగా ఉపయోగపడతాయని ఇంతమంది సైంటిస్టులు స్పెషల్గా ఇరవై ఏడు పరిశోధనలు ఈ అవిసగింజల మీదనే చూస్తే వీటి మీద స్పష్టంగా ఇవ్వటం జరిగిందనమాట అలాంటి గింజల్ని మనం తీసుకుంటే రోజుకి పాతి గ్రాములు ముప్పై గ్రాములు ఇరవై గ్రాములు అట్లా తీసుకోవటం మంచిది ఈ గింజల్ని కాస్త నానబెట్టి తినేటప్పుడు జిగటగా బంక బంకగా అనిపిస్తాయి అందరికీ అంత టేస్ట్ అసలు నచ్చదు ఎవరికైనా ఇబ్బంది లేకపోతే అట్లా తీసుకోండి ఈ నానపెట్టి గ్రైండ్ చేసిన పేస్ట్ని వంటల్లో వేసి వండుకోవచ్చు అనమాట కూరలు ఉడికేటప్పుడు రోజు అట్లాంటి వాటిని కాస్త ఇంత వేయచ్చు అనమాట ఇక దీన్ని సులువుగా తినే మార్గాలు అయితే రెండు రకాలు ఉన్నాయండి అవిస గింజల్ని దోరగా వేపించుకోవాలి మాడకూడద గుర్తుపెట్టుకోండి దోరగా వేపించి దానికి కాస్త ఖర్జూరము మొక్కలు కట్ చేసేసి గింజలు తీసేసిన ఖర్జూరం మొక్కలు తేనెంత వేసేసి పొయ్యి మీద కొద్దిగా ఒక రెండు నిమిషాలు వేడెక్కిన తర్వాత వేపిన ఆవిసి గింజలు వేసేసి కలిపేసేసి చేసుకోండి మన మంతెన అఫిషియల్ ఛానల్లో కూడా అవిసి గింజలు ఉండలు మనం చూపించాం అక్కడ చూసినా మీకు బాగా తెలుస్తుంది రోజు ఒక అవిసి గింజలు ఉండ భోజనం అక్కడ తీసుకోవచ్చు అట్లాగే దీన్ని మరో రకంగా ఏంటంటే అవిసి గంజలు వేపించి పొడి చేసుకుని ఉంచుకుని ఆ పొడి కూరల్లోనూ ఆ పొడి సలాడ్స్లోనూ ఇట్లన్నిట్లో చల్లుకోవచ్చు అనమాట ఈ రెండు మార్గాలు చాలా సులువైన మార్గాలుగా అనిపిస్తున్నాయి కాబట్టి మీకు తెలియచేస్తున్నాం మరి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టే ఆరోగ్యాభిలాషులందరూ ముఖ్యంగా మన ప్లేట్లు ఇలాంటి మంచి మంచి పదార్థాలు లోపలికి వెళ్ళటం కోసం పెట్టుకుంటామనే ఉద్దేశంతో తెలియచేస్తున్నాం మరి గింజలు ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ రిచ్గా ఉన్నవి కాబట్టి మనందరిలలో తప్పనిసరిగా ఉండాలి ఈ విధంగా వాడుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం